वैक्सीनेशन कोत्त निबंधनलतो जनं परेशान अवुतुन्नारु फर्स्ट डोस कोसम वच्ची जनं वेनुतिरिगिपोतुन्नारु मोदटिसारी वैक्सीन वेसुकुनेंदुकु रिजिस्ट्रेशन चेसुकुन्न वारिकी वैक्सीनेशन क्यान्सिल कावडंतो असंतृप्ति चेंदुतुन्नारु सेकेंड डोस कूडा ओक रोजु 100 मंदिकि मात्रमे वेस्तुन्नारु प्रभुत्व आदेशालनु ताम अमलु चेस्तुन्नामंटुन्न महबूब नगर डीएमहेचओ तो बालकृष्ण फेस टू फेस राष्ट्र प्रभुत्वम आदेश मेरे को वैक्सीनेशन प्रक्रिया अंत डिस्ट्रिक्ट हास्पिटल्स अट्ला एरिया हास्पिटल्स अट्ला सिविल हास्पिटल्स जिला प्रति हास्पिटल वैक्सीनेशन प्रक्रिया अंत सेकंड डोस कंटिन्यू अवुतुंदी दादापू 100 मंदिकी डोसेस वेयडानिकी प्रभुत्वम आदेश जारी चेसिंदी ई नेपथ्यंलो अन्नी हास्पिटल वद्द सेकंड डोस प्रक्रिया मात्रमे कोनसागुतुंदी एवरैते रिजिस्ट्रेशन चेसुकुन्नारो 18-18 संवत्सराल पैबड़िन वाळ्ळंता कूडा वाळ्ळकि एट्टि परिस्थितुल्लो क्यान्सलेशन मेसेज पंपिंचडं अट्लागे वाळ्ळकि एट्टि परिस्थितुल्लो वैक्सीन वेयमनि चेप्पि प्रभुत्वं नुंचि आदेशालु पोल्लडं तोटि अदे आदेशालनु कूडा पाटिस्तुन्नारु कोंतमंदि अयिते 18 संवत्सराल निन्न वाळ्ळंता कूडा हास्पिटल्कि वच्चि मेसेज राणि वाळ्ळंता कूडा रिटर्न वेळ్లిపోతున్న సిట్యుయేషన్ అనిపిస్తుంది అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు యూతంతా కూడా అయితే సెకండ్ డోస్ కు మాత్రమే వాళ్ళు క్లియర్ గా కోవాక్సిన్ కి 4 వీక్స్ कोविशील्ड की 6 वीक्स आ ड्यूरेशन प्रकार आधार अट्लागे अपडेशन एदैते रजिस्ट्रेशन उंटुंदो फस्ट डोस वेसुकुन्न तर्वात दानि बट्टी वाळ्ळकि सेकंड डोस वैक्सीनेशन प्रक्रिया अंत कोनसागुतू वस्तुंदी मामनार एडीएमएच कृष्णगारु उन्नारु वारितो माट्लाडदाम ई सेकंड डोस प्रक्रियकु संबंधिंचिनटुवंटि एट्लांटि प्रिकॉशन तीसुकुंटुन्नारु एट्लांटि गैड्लैन्स फालो अवुतुन्नारु अने विषयान्नि तेलुसुकुने प्रयत्नं सर चेप्पंडि नमस्कारं अंडि అందరికీ ఒక క్రమ పద్ధతిలోనే మనకు ఆల్్రెడీ ప్రీవియస్ గా రిజిస్టర్ అయ్యి ప్రీ బుక్ అయినటువంటి స్లాట్స్ బుక్ చేసుకున్నటువంటి వ్యక్తులకు మాత్రమే మనం ఇవాల్టి నుంచి సెకండ్ డోస్ ఇవ్వడం అనేది జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు చీఫ్ సెక్రటరీ కావచ్చు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆదేశానుసారం మనమందరం కూడా సెకండ్ డోస్కి ఇవ్వాల్సిన టాప్ ప్రయారిటీ ఉంది కాబట్టి ఇప్పుడు డ్యూరేషన్ ఎక్కువ కాకుండా వాళ్ళకి ఇన్ టైంలో ఇచ్చే దానికోసం మీరు చెప్పినట్టు కోవిషీల్డ్ అయితే 6 వారాలు కోవాక్సిన్ అయితే 4 వారాలు అయిపోగానే వెంటనే ఇచ్చేదానికి మనం ప్రయత్నం చేస్తాం అందరికీ కూడా వీలైనంత వరకు ముందుగానే స్లాట్స్ బుక్ చేసుకొని వారి యొక్క టైమిని అనుసరించుకొని వారి యొక్క టీకాని అనుసరించి మనకి ఇవ్వడం జరుగుతుంది వారు వచ్చేటప్పటికే వారి యొక్క ఫోన్ నెంబర్ అప్పుడు ఫస్ట్ టైం అయితే ఏ విధంగా వాళ్ళు ఫోన్ నెంబర్లు ఇచ్చారు ఏ విధంగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అదే విధంగా కూడా ఈసారి కూడా అదే నంబర్లని అదే ఐడెంటిటీని పెట్టుకొని వస్తే చాలా తొందరగా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది లేదా వాళ్ళ మెసేజ్ వచ్చినా సరే దాన్ని తీసుకొని వచ్చినా సరే దాన్ని చూపించినా కూడా వాళ్ళకి సెకండ్ డోస్ ఇవ్వడం జరుగుతుంది మనకు ఈ హాస్పిటల్స్ లో వాక్సినేషన్ కొరత ఏమన్నా ఉందా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ నుంచి సప్లై ఎట్లా ఉంది స్టేట్ న్యూ గవర్నమెంట్ నుంచి కోవిషీల్డ్ మనకైతే కంఫర్ట్ గానే ఉందండి కోవాక్సిన్ మాత్రం కొద్దిగా తక్కువగా ఉన్నాయి డోసెస్ అది సెకండ్ డోసెస్ కూడా మొదటి విడతతో ఇచ్చినప్పుడు కూడా కొద్దిగా లేట్ గా రావడం కొద్దిగా దాని గురించి అవుట్కమ్ గురించి సరిగ్గా తెలియకపోవడం తర్వాత ప్రజల్లో అవగాహన ఎక్కువ అవడం వల్ల కోవాక్సిన్ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు కోవిషీల్డ్ మన దగ్గర సఫిషియెంట్ గానే ఉంది ఇక్కడ కూడా షార్ట్ ఫాల్ లేదు కోవాక్సిన్ కి సంబంధించి కొద్దిగా షార్ట్ ఫాల్ ఉంది మాది వచ్చిందంటే అడ్జస్ట్ చేస్తదని కొన్ని ప్రయత్నం చేస్తాం వైల్స్ వేస్ట్ కాకుండా అంటే లాస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో కొన్ని చాలా సార్లు డోసెస్ వేస్ట్ కావడం అట్లా జరిగింది ఆ వేస్ట్ కాకుండా ఎట్లాంటి ప్రికాషన్ తీసుకున్నారు ఇదివరకు మనం ముందు నుంచి చేసింది కూడా స్పెసిఫిక్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ప్రకారం ఒక 10 మంది దాకా వెయిట్ చేస్తే ఆ వైల్ ని ఓపెన్ చేయాలనేది కొద్దిగా ఫస్ట్ లో రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉండింది కానీ ఇప్పుడు అప్పుడు మనం పిలిచే వాళ్ళం ఇప్పుడు వాళ్ళే రిజిస్టర్ చేసుకొని వచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కనీసం 50% పైన ఉంటే వాళ్ళందరికీ అప్పుడు వైల్ ఓపెన్ చేయాలి బికాజ్ ఇది చాలా తక్కువ సమయం ఉంటుంది కాబట్టి మనకి 4 గంటల పరిధిలోనే మనం ఆ వాక్సిన్ వైల్ ని కంప్లీట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇదివరకైతే మనం వాళ్ళకి మెసేజ్లు ఇచ్చి వాళ్ళని ఇన్వైట్ చేసేవాళ్ళం పిలిచేవాళ్ళం ఆ ఛాన్సెస్ లేదు ఇప్పుడు అందరూ కూడా అవేర్నెస్ ఎక్కువగా బాగా పెరిగింది వారికి డోసేజ్లు ఎప్పుడు ఉన్నాయి వాళ్ళకి తెలుసుకొని ఎవరైనా కూడా కొద్దిగా ఇబ్బందికరమైన వాళ్ళు ఉంటే అక్కడికి వచ్చి ఎవరైనా కొద్దిగా ఎడ్యుకేటెడ్ మీ సేవలో కావచ్చు లేకపోతే ఎవరైనా మామూలుగా చదువుకున్న ఏఎన్ఎంస్ కావచ్చు మిగతా వాళ్ళ దగ్గర కూడా హెల్ప్ తీసుకోవచ్చు తీసుకొని వాళ్ళందరినీ రెడీమేడ్గా మనం కూర్చోబెట్టి చేసేవాళ్ళం ఇదివరకు అయితే కాకపోతే ఇప్పుడు రెడీమేడ్గా కూర్చోబెట్టాలంటే వాళ్ళు గుంపులు గుంపులుగా ఎక్కువ మంది అయిపోతున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ కోవిడ్ టీకా తీసుకున్నప్పటికి కూడా ప్రికాషన్స్ తీసుకుంటూ చేసుకోవాల్సిన అవసరం ఉండదు వారికి కూడా మనం అందరం కూడా షామియానాలు అయితేనేమి కుర్చీలు అయితేనేమి వాటర్ ఫెసిలిటీస్లు అయితేనేమి కూడా ఏర్పాటు చేసి మరీ రెగ్యులర్గా చేస్తున్నాం దాని గురించి నిన్ననే కలెక్టర్ గారు విజిట్ చేసి వారి యొక్క నిధుల్లో నుంచి కూడా 20,000 రూపీస్ షామియానాలకి వాటికి కూడా రిలీజ్ చేస్తామని ప్రామిస్ చేశారు సో యాజ్ పర్ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడా మేము అందరినీ ఏర్పాట్లు చేసుకోమని నిన్ననే వైద్యాధికారులకు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము
ఎస్పెషల్లీ సెకండ్ డోస్ విషయానికి వస్తే రోజు 100 డోసులు మాత్రమే వేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్ ఉందో ఇది ఎంతవరకు వస్తుంది? అట్లా అంత స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవండి. 100నే కరెక్ట్గా గీత గీసినట్టు ఏమి ఉండదు. మనకు అక్కడ రిక్వైర్మెంట్ ఉందనుకోండి, ఎఫ్సే సపోజ్ ఆ 100 మంది అయిపోయినారు, ఇంకొక 20 మంది 18 మంది ఉన్నారనుకోండి, అప్పుడు ఇంకొక వైల్ తీయాల్సిందే కదా. ఫస్ట్లో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు ఒక్కొక్క సెంటర్కి ఎక్కడైతే ఉందో ఆ సెంటర్లో 100 వరకు అని చెప్పి అప్పుడు రిస్ట్రిక్షన్స్ ఉండింది. కానీ తర్వాత దాన్ని 200లకు పెంచారు, తర్వాత ఎవరు రాకుండా ఉంటే దాన్ని 250 కూడా 300 కూడా చేసాం, తర్వాత ప్రైవేట్ హాస్పిటల్కి కూడా ఇచ్చాం. ఇవన్నీ కూడా విత్డ్రా చేస్తూ మళ్ళీ రెగ్యులర్గా వారికైతే ప్రైవేట్ హాస్పిటల్స్ ఎవరైతే వీలింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా పర్చేస్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందంటే ఇంత ఇబ్బందులు ఉండవని నా అభిప్రాయం. సార్ ఇప్పుడు 3 డేస్ సర్వే చేస్తున్నాం, ఫీవర్ సర్వే చేస్తున్న సిచ్యువేషన్లో ఎట్లాంటి ఇన్పుట్స్ మనకు వస్తున్నాయి? స్పెసిఫిక్గా మనకు టెస్టింగ్ అండ్ ట్రేసింగ్ అండ్ ట్రీటింగ్ ఈ 3 విధానాలు కాకుండా ఇమీడియట్గా మెడికేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇవి కాకుండా మిగతా ఎట్లాంటి ఇన్పుట్స్ వస్తున్నాయి, వాటిని ఓవర్కమ్ చేయడానికి ఎట్లాంటి ప్రికాషన్ తీసుకుంటారు? ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఫస్ట్ కరోనాకే ప్రయారిటీ ఉంది. ఎందుకంటే డెత్స్ అనేటివి చూస్తే నంబర్ లాగా కనపడుతుంది ఎదుటి వ్యక్తులకి. ఒక వ్యక్తి మన కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోతే ఆ బాధ అనేది ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి దయచేసి అటువంటి స్టేజ్లోకి పోకూడదని ప్రతి ఒక్కరూ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా, ఇది ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే దాని గురించి ఎంత అవగాహన, విస్తృతమైనటువంటి అవగాహన కలిగి ఉంటే వారు ఏ టైంలో వెళ్ళాలి, ఏ టైంలో హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ టైంలో ఎట్లా చేసుకోవాలనేది మనకి ఈజీగా తెలుస్తుంది. మనం ఇచ్చినటువంటి సింపుల్ ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ వారు తీసుకొని కంఫర్ట్గా జోన్లో ఉంటే అందరికీ ఆల్మోస్ట్ ఆల్ ఈ టెర్మినల్ స్టేజెస్కి పోయేదానికి అవకాశం చాలా తగ్గుతుంది. తద్వారా మనం మరణాలను కూడా మనం అరికట్టేదానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ.